విషయాలలో ఎంతో మంది ఏమేమో చెప్పినారు, ఇంత ముందు కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను ఎప్పుడు కూడా సినిమాలు అంటే చాలా దూరం ఉంటానబ్బా, నేను ఎదిగినోన్ని నన్ను దించకు, ఆ స్టేజ్ లో ఉంచు నన్ను, నన్ను ఎందుకు సినిమాలు లాగుతావు అని అంటే, అన్నయ్య ఒకసారి నువ్వు ఈ సాంగ్ చూడు, నువ్వు ఈ సాంగ్ చూసిన తర్వాత నీ అభిప్రాయం చెప్పు అని చెప్పి నా ఆఫీస్కి వచ్చి చెప్పడం జరిగింది. దాన్ని నా పాట ఒకరికి నాలుగు సార్లు విన్నాను, దేశభక్తికి సంబంధించిన పాట అది, దేశభక్తికి సంబంధించిన మెసేజ్ ఉంది. సో గల్లీ కూరలు అంటే ఏందో గర్రీ కూరలు ఏందో ఏమో తీసుకొస్తున్నావు, నా గల్లీలో నలుగా పెట్టినట్టు నన్ను కూడా తీసుకుపోయి గల్లీలో కూర్చుని పెడతామని చెప్పి నేను అనుకున్నా ఒక రోజు. ఆ సాంగ్ విన్న తర్వాత నాకు కొంచెం జ్ఞానోదయమై, నేను కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాను, సమలలో మంచి చెడ్డ కార్యక్రమాలకు నేను ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను, ఎందుకు చేయకూడదు, ఓ మంచి పని ఎందుకు చేయకూడదు అని చెప్పి నా మనసులో ఆలోచన వచ్చిన వెంటనే నేను ఇమీడియట్ గా సాయి వెంకట్ గారికి ఫోన్ చేసి నేను రెడీ ఉన్నాను, నేను ఎంత డబ్బుకైనా వెనకాడను, ఈ సినిమా నేను చేస్తున్నాను, నిర్మాతగా చేస్తాను, ఇంకా వేరే విషయం గురించి అయితే నాకు తెలియదు, నిర్మాతగా చేస్తాను, ఖచ్చితంగా సక్సెస్ చేయాలా, ఏ నేను 25 సంవత్సరాల నుంచి ఏ బిజినెస్ చేసినా కూడా ఈ రోజుకు నేను అపరాయణలో ఉన్నాను, ఇంట్లో కూడా నాకు అపరాయణగా చూపించాలని చెప్పి నేను సాయి వెంకట్ను చెప్పడం జరిగింది. చెప్తే అన్న నీ 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 లోటు నేను ఎప్పుడు తీర్చాను, నీ లోటు నీకే ఉంటుంది, ఖచ్చితంగా నువ్వు ఈ సినిమాలో నువ్వు ఒక పేరు తీసుకొస్తావు, నీ అండ ఉంటే నేను కూడా పైకి వస్తాను అని చెప్పి చెప్పిండు. అదే నేను నమ్మి నేను ఫుల్ ఫ్లెడ్జ్ గా అతనికి అవకాశం ఇచ్చినాను, అతను ఏం చెప్తే అది విన్నాను. ఈరోజు మా సార్ కూడా తెలియదు ఇట్లా నేను సినిమా తీస్తున్నాను అంటే, ఏమైనా నాకు చెప్పకుండా నేను సినిమా తీసేసినావు అయిపోయిందని అన్యాయం చేసినావు తనన్న. లేదు సార్ అది కాదు, నేను హెల్ప్ చేస్తున్నాను నీకు తర్వాత చెప్తానని చెప్పి చెప్పినాను. అదే బయటపడితే సమాజానికి మంచి చేసే కుర్రలను మనం తయారు చేయాలా, చెడు చేస్తే ఏమవుతుంది అనేది మెసేజ్ ఇందులో ఉంది కాబట్టి ఆ నలుగురు కుర్రాలను మంచి చేస్తే ఏమైతే చెడు చేస్తే ఏమవుతుంది అనేది వివరించినాం కాబట్టి ఆ సినిమా తప్పనిసరి సక్సెస్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే వేటూరి గారు చనిపోయే ముందు రాసిన గీతం, ఆ సాంగ్ చాలా హైలైట్ సాంగ్స్ అవి, ఆ నాలుగు సాంగ్స్ చాలా బాగున్నాయి, ఆ సాంగ్స్ తోటి పిక్చర్ చాలా పేరు వస్తుంది కాబట్టి ఈ సినిమా 100 డేస్ ఆడుతుందో నాకు తెలియదు కానీ ఒక 50 రోజులు అయితే ఆడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గల్లీ కుర్రాలు అని వినగానే స్లమ్ అని ఊహించుకోవచ్చు. ఈరోజు సాంగ్ చూసినట్టయితే కూడా, సెకండ్ సాంగ్ చూసినట్టయితే కూడా అదే విధంగా ఉంది. కానీ వేటూరి గారి చేతుల మీదుగా రాసిన చివరి గీతము ఈరోజు చేసుకోవడం, ఇంకా 2 రోజులు అవుతాయి మనకి రిపబ్లిక్ డే సందర్భంగా మనం ఈ సాంగ్ని యూజ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పవచ్చు. చాలా పేట్రియాటిక్గా ఉంది సాంగ్. ఇట్ వాజ్ వెరీ వండర్ఫుల్ అండ్ కలర్ఫుల్ విత్ ఇండియన్ ఫ్లాగ్. వి కాంట్ ఫర్గెట్ ఇండియన్ ఫ్లాగ్. వి ఆర్ ఇండియన్స్, వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్స్ అండ్ ప్రౌడ్ టు బి ఇండియన్. చాలా బాగుంది సినిమా, అంటే సినిమా కాదు కానీ ఇప్పుడు చూసినట్టయితే సాంగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. పాడిన వాళ్ళు కూడా చాలా బాగా పాడారు, మ్యూజిక్ చాలా బాగుంది. సాయి కార్తిక్ గారు, ఇట్ వాజ్ ఎక్సలెంట్, చాలా బాగుంది. సెకండ్ సాంగ్ కూడా ఆఫన్స్ కోసం రాయడం జరిగింది, అది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఐ హోప్ సో ఇట్ విల్ బీ అన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ బై ద హీరో హీరోయిన్స్ అండ్ మిగతా యాక్టర్స్ అందరు కూడా. విష్ యూ ఆల్ ద బెస్ట్ చెప్తూ, చిన్నకృష్ణారెడ్డి గారికి విష్ యూ ఆల్ ద బెస్ట్ చెప్తూ, సాయి వెంకట్ గారికి కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. వి హోప్ సో, ఇందాక అన్నట్టు 100 రోజులు కాదు 50 రోజులు అని ఆడాలని, 100 రోజులు డెఫినెట్గా ఆడుతుందని నమ్మకం సాంగ్ మీద. ఆ సాంగ్స్ చూస్తే అట్లా అనిపిస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ బిహైండ్ ద స్క్రీన్ అండ్ ఆన్ ద స్క్రీన్. Thank you very much for inviting us and making this program for successful. Sai Venkat garu, inka Chenna Krishna Reddy gariki, wish you all the best. Thank you for inviting me. Thank you very much. Thank you. From the story, it is a very good story. It is a sensational story. It will give you a very good message to the top personalities of the world. Their names are written in the golden letters of the worldwide people. Their inspiration, their struggle made them to come to the limelight like me and our brother and sister, all those who sit on the dais as well as
the people the audience. We wish, and this is, I think this is your first movie. వేటూరు గారి సాంగ్ రాయటం అనేది నా అదృష్టం. వేటూరు గారి ఆఖరి సాంగ్ ఇదే. ఈ సాంగ్ నేను కంపోజ్ చేయటం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సాంగ్ ని విని మీ అందరూ ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన మా సాయి వెంకట గారికి, అంటే ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన సాయి వెంకట గారికి నా పాదాభివందనాలండి. మీరందరూ విచ్చేసి ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాలో నాది కొరియోగ్రాఫర్ రోల్. యాక్చువల్ గా నేను దీనికి ముందు ఒక మూవీ చేశాను. అవకాశం అదృష్టం అనే మాటలకి నాకు తేడా బాగా తెలిసింది ఈ రెండు మూవీస్ వల్ల. ఫస్ట్ మూవీ అవకాశం, ఈ మూవీ చేయడం అదృష్టం. బికాజ్ వేటూరు గారు రాసిన సాంగ్ లో నేను యాక్ట్ చేయడం అనేది నిజంగా నాకు మెమరబుల్ థింగ్ అనమాట. లైఫ్ లో ఒకటి అచీవ్ చేశాను, ఒక పాయింట్ అచీవ్ చేశాను, అండ్ ఐ హావ్ సో మెనీ పాయింట్స్ టు అచీవ్. ఖచ్చితంగా అచీవ్ చేయాలని అచీవ్ చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. అలాగే పైన దేవుడి దయ కూడా ఉండాలి కదా. ఓకే, ఎనీవే ఇక్కడికి వచ్చిన సాయి కార్తిక్ గారికి యాక్చువల్లీ నాకు ఎట్లా చెప్పాలంటే, సాయి కార్తిక్ గారు నాకు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు సాయి కార్తిక్ గురించి. సాయి కార్తిక్ అన్ని మ్యూజిక్స్ చాలా బాగా కంపోజ్ చేస్తారు, చాలా ఇది ఉంటుంది అని చెప్పారు. సో నాకు ఫస్ట్ లో ఆయన గురించి తెలీదు, బట్ ఈ మూవీలో సాంగ్స్ విన్న తర్వాత ఐ ఫీల్ సో హ్యాపీ, అండ్ ఐఎమ్ బికేమ్ ఎ గుడ్ ఫ్యాన్ ఫర్ సాయి కార్తిక్ సార్. సినిమా అంటే ఎంతో నిర్మాణము, కోట్ల రూపాయల వ్యవహారం ఎంతో తెలుసు, ఆర్థిక పరంగా ఎన్నో కష్టాలు. ఒక సినిమా నిర్మించాలంటే నిజంగా చెప్తున్నాను, ఒక సినీ నిర్మాత ఒక 100 సార్లు యమలోకం పోయి రావాలి సినిమా నిర్మాణం జరగాలంటే. అలాంటి పరిస్థితి, సో అలాంటి పరిస్థితుల్లో చాలా కష్టాల్లో ఈ సినిమాని ఎలాగైనా మంచి తీసుకొని రావాలి, హై టెక్నాలజీతో గ్రాఫిక్స్తో అని చెప్పి ఉన్న సమయంలో నేను మా నా చాలా క్లోజ్ ఫ్రెండ్, మేము కొన్ని సంవత్సరాలుగా మేము మంచి ఫ్రెండ్స్ని, కాకపోతే ఆయన ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ అంటే నచ్చకపోయేది, వారే బుస్సు చెన్న కృష్ణారెడ్డి గారు, హర్షిత్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఏదైనా చెప్పాలంటే ఏదైనా యానిమేషన్ స్టూడియో పెట్టండి, లేదంటే ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పెడదాం, లేకుంటే ఏదో అనేవాడు, సినిమా మాత్రం వద్దు అని చెప్పేవాడు. కానీ ఈ సాంగ్ విన్న తర్వాత డెఫినెట్లీ బ్రదర్ ఐఎమ్ విత్ యూ అని చెప్పిన బుస్సు చెన్న కృష్ణారెడ్డి గారికి నిజంగా నేను చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను.